హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను అనుపమా మండలి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. బయట వర్షం పడుతూ చల్లగా ఉంది, క్లైమేట్ సూపర్గా ఉంది కదా. ఈ టైంలో వేడివేడి ఆనియన్ పకోడీ, అది మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తూ కొంచెం క్రిస్పీగా ఉంటుంది, ఇది స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేద్దరు. దీనికోసం నేను ఎలాగో ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. దీనికి బౌల్ తీసుకున్నాను ఫస్ట్. దాంట్లోకి ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారుగా ఈ బౌల్లో చూపించినట్టు ఇట్లా బారుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక 3 గ్రీన్ చిల్లీస్ని ఇట్లా పీసెస్గా కట్ చేశాను అన్నమాట. వీటిని కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు దీన్ని కడిగి పెట్టుకున్నాను అనమాట. దీన్ని ఏంటంటే డైరెక్ట్గా వేయకుండా కొంచెం తుంపి వేస్తున్నా, సో తినేటప్పుడు తీసేయడానికి ఉండదు, దాంట్లో కలిసిపోతుంది కూడా మనకి కదా, అందుకని యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్నానండి, కొంచెం కచ్చాపిచ్చగా పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇలా ఉండటం వల్ల మధ్యలో కొంచెం ఎక్కడో అల్లం ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా ఇష్టం లేని వాళ్ళు పేస్ట్ చేసేసి మెత్తగా అది యాడ్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. పసుపు, కారం, కారాన్ని చూసి యాడ్ చేసుకోండి. నా దగ్గర గ్రీన్ చిల్లీస్ అంత బాగా స్పైసీగా ఉండవు కాబట్టి నేను కొంచెం ఎక్కువ కారం యాడ్ చేస్తున్నాను. పైగా ఇది స్పైసీగా ఉంటుందని చెప్పాను కదా. ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చాట్ మసాలా కొంచెం చాలండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ చాలా బాగుంటుంది యాడ్ చేస్తే. ఇది గరం మసాలా, అన్నీ కూడా చూసుకోండి, కొద్ది కొద్దిగా యాడ్ చేశాను. మరీ ఫ్లేవర్స్ డామినేట్ చేయకూడదు మనకి పకోడీ దాంట్లో. లాస్ట్గా మన మెయిన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇవన్నీ మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలపండి. నేను వీడియోలో చూపించినట్టుగా ఎంత బాగా ప్రెస్ చేయాలంటే దాంట్లో నుంచి చెమ్మ అంతా తడి బయటికి రావాలి. ఈ విధంగా కొంచెం చేతికి ఎంత తడి తగులుతున్నప్పుడు నేను ఇవి కొంచెం క్రిస్పీగా రావడం కోసం ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేశాను. లేదా 1 స్పూన్ యాడ్ చేసినా సరిపోతుంది. నాకు కొంచెం క్రిస్పీగా రావాలి అని చెప్పి 2 స్పూన్స్ ఫస్ట్ బియ్యం పిండి యాడ్ చేసి దాన్ని కాస్త కలదిప్పుకున్నా. ఇప్పుడు శనగపిండి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎంతెంత పట్టిద్ది అనేది ఒకటేసారి వేయడం కన్నా కొద్ది కొద్దిగా యాడ్ చేయడం బెస్ట్ కదా. ఫస్ట్ కొంచెం వేసి కలదిప్పుకున్నాను. ఇప్పుడు ఇంకాస్త పట్టిద్ది చూసారు కదా, మొత్తం ఆనియన్స్ అంతా కూడా మనం ఇంకా ఏ వాటర్ కానీ యాడ్ చేయకుండానే శనగపిండి అందులో కలిసిపోయింది. సో మిగిలిన పిండి కూడా యాడ్ చేసి మొత్తం ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పొడి పొడలాడుతూ ఉంది కదా, ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఒక స్పూను. ఈ ప్లేస్లో గోరువెచ్చటి నూనె యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి, ఇంకా గుల్లగా వస్తాయి బాగా. నేను నార్మల్ ఆయిల్ యాడ్ చేసేసాను. ఒక్కసారి కలదిప్పి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా తీసుకోండి. 1 or 2 స్పూన్స్కి మించి ఎక్కువైతే వాటర్ పట్టదండి ఈ ప్రాసెస్ చేయడానికైతే. ఇది కొంచెం క్రిస్పీగాను కర్కర్లాడుతూ వస్తుంది. మెత్తగా కావాలంటే ఇంకొంచెం పిండిని, శనగపిండిని, ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సో నా పిండి రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. వేడెక్కిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. అది కనుక మనం కొంచెం టెస్ట్ చేయడానికి వేస్తే అది వెంటనే పైకి వచ్చిందనుకోండి ఆయిల్లో నుంచి, అట్లా పైకి వస్తే కనుక మనకి నూనె కరెక్ట్గా హీట్ కరెక్ట్గా ఉన్నట్టు. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా చూస్తున్నారు కదా, వేళ్లతో అట్లా పొడి పొడిగా అంటూ దాంట్లోకి డ్రాప్ చేసేసాను అన్నమాట ఆ పిండి మొత్తాన్ని. ఇది మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం టు సిమ్లోనే పెట్టండి. ఫస్ట్ నూనె వేడిగా ఉండాలి మస్ట్గా. మీడియం టు సిమ్లోనే, మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి అట్లా వేగనీయండి. ఎప్పుడైతే అవి కొంచెం పైకి లేవుస్తాయి చూసారు కదా, ఇట్లా కాస్త పైకి వచ్చినప్పుడు తిప్పుకొని కావాలంటే కొంచెం ఫ్లేమ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు వీటిని క్రిస్పీగా కొంచెం ఓపిక్గా వేయించండి, 1 or 2 మినిట్స్ మించి పట్టదు. అంతేనండి, ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం కొత్తిమీర, నా దగ్గర అవైలబుల్ లేదు, కొంచెం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా వేడి వేడి మన ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. మిగిలిన కూడా ఇట్లాగే కాల్చి తీసేసుకుంటాను వేయించేసుకొని. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, నమ్మి తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
మన పకోడీలన్నీ రెడీ అయిపోతున్నాయి. మిగిలిని కూడా వేసుకుంటూ మధ్యలో ఇట్లా కరివేపాకుని ఇట్లాగే గ్రీన్ చిల్లీ కూడా ఇట్లాగే కాస్త ఘాటు పెట్టి ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇట్లానే. అంతేనండి, మన వేడి వేడి ఆనియన్ పకోడా, మసాలా ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, తప్పకుండా చేయండి, ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉందో. వీటన్నిటినీ మళ్ళీ మనం పైన ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు గ్రీన్ చిల్లీస్తో సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట వర్షం పడుతుంది కదా, ఈ క్లైమేట్లో సూపర్గా ఉంటుంది. వీటితో పాటుగా మనకి వేడి వేడి చాయ్, అల్లం టీ కానీ సొంటి టీ కానీ, నేనైతే ఇక్కడ సొంటి టీ పెట్టుకున్నాను, అల్లం టీ కానీ సొంటి టీ కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.